Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విలేజ్ వాలంటీర్ మానవత్వం చిన్నారి కోసం శ్రీకాకుళం నుంచి బెంగళూరుకు. ఏపీలో అధికారంలోకి జగన్ సర్కార్ రాగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమల్లోకి తీసుకొచ్చిన పథకం వాలంటీర్ వ్యవస్థ. మొదట్లో ఈ వాలంటీర్ వ్యవస్థపై ఎన్నో విమర్శలు వచ్చినా కూడా దేశంలో ఈ పథకం ఆదర్శంగా నిలిచింది. ఐక్యరాజ్య సమితి కూడా వాలంటీర్ వ్యవస్థను ప్రశంసించింది. ఎన్నో సందర్భాల్లో వాలంటీర్లు మానవత్వం చాటుకున్నారు. తాజాగా మరో వాలంటీర్ మానవత్వం చాటుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే గెల్లంకి రవికుమార్ సుధారాణిలది శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని ఓండ్రుజోల్ గ్రామం. అయితే కొన్ని రోజుల క్రిందట ఉపాధి కోసం బెంగళూరు వెళ్లారు. అంతలో తమ 2.5 ఏళ్ల చిన్నారికి క్యాన్సర్ అని తెలిసింది. అక్కడే బిడ్డకు వైద్యం చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే 3.5 లక్షల అప్పులు చేశారు. అవి సరిపోలేదు. ఇప్పుడు చేతిలో చిల్లిగా అవ్వలేదు. ఇక తమ బిడ్డను ఆదుకునేది ఆరోగ్యశ్రీ మాత్రమేనని నమ్మి ఓండ్రుజోలలోని తమ వాలంటీర్ బరాటం నరసింహరావుకు ఫోన్ ద్వారా విషయం చెప్పారు. తల్లిదండ్రులు ఈకేవైసీ చేయిస్తేనే ఆరోగ్యశ్రీ కార్డు వస్తుందని వాలంటీర్ వారికి చెప్పడంతో తమ బిడ్డ ప్రమాదకర స్థితిలో ఉన్నాడని, ఈ పరిస్థితుల్లో ఊరికి రావడం తమకు అసాధ్యమని వారు కన్నీటి పర్యంతమయ్యారు. వారి దుస్థితికి చలించిపోయిన వాలంటీర్ బెంగళూరుకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ నెల 13వ తేదీన ఓండ్రుజోల నుంచి బయలుదేరి వెళ్లాడు. బెంగళూరులోని సెయింట్ జాన్సన్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న చిన్నారి వద్దకు 14వ తేదీన చేరుకుని తల్లిదండ్రులతో పాటు చిన్నారి వేలిముద్రలు కూడా తీసుకుని ఈకేవైసీ చేయించాడు. ఇక ఆరోగ్యశ్రీ కార్డు మంజూరవుతుందని, సంక్రాంతి సెలవుల తర్వాత కార్డు ముద్రించి ఇస్తామని భరోసా ఇచ్చాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ చిన్నారి కోసం బెంగళూరు వచ్చిన వాలంటీర్కు ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు.